हाय फ्रेंड्स, वेलकम टू रोयल मजाका, स्पॉन्सर्ड बाय हॉलमार्क नेल्लूर। सो फ्रेंड्स, रोयल तो ఎన్ని రకాల ఐటమ్స్ చేస్తాం మనం చేస్తే ఐ థింక్ 2 ఆర్ 3। సో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా రకాలు తయారు చేయొచ్చు అని చెప్పేది మనకి షెఫ్ చెప్పే మాట। ఇంతకీ ఈ రోజు వచ్చే షెఫ్ ఎవరంటే సంజీవన్ ఓ సరికొత్త ఐటమ్ని మనకి ప్రాన్స్ తో రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు। మరి టేస్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, చూడడానికి మీరు సిద్ధమైతే రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ సార్? మీరు రెడీనా? ఓకే, డన్। सो फ्रेंड्स, संजीवन अच्छे मन मुझे प्रमुख चेफ। सो संजीवन, सो ईटम लूज प्रॉन्स। लूज प्रॉन्स लूज प्रॉन्स अंत प्रॉन्स कटे ओके फस्ट सो प्रॉन्स इंतवर मैं इप्ड चूड़े कदा। सो प्रॉन्स कटमने डिफरेंट। सो इंतवर मैं प्रॉन अंत प्रॉन प्रॉन लागे वाँ लूज प्रॉन्स अंटे दाने प्रॉन्स कटेस्ता। ओके गुड संजीवन। सो मोत्तानिकि डिफरेंट ऐटम अनिपिस्तुंदि। सो ई प्रॉन्स कटेसिन तर्वात ई लूज प्रॉन्स की कावाल्सिन ऐटम्स अंटे मनं अंदुलो एमेम इस्तां सो इदि कूडा मनं चेप्पां। ओके, अलम कीमा, ओके जिंजर कीमा, ओके ग्रीन चिल्ली कीमा, ओके साल्ट, साल्ट पेपर पाउडर, पेपर पाउडर रेड पेपर, या ब्लैक पेपर, ओके लाइट चिल्लीस, चिल्ली पेस्ट, चिल्ली पेस्ट, ओके डन। తర్వాత ఎగ్ కొంచెం, ఎగ్ కాల్పేసి, ఓకే కార్న్ ఫ్లోర్ కొంచెం, ఓకే మైదా కొంచెం, ఓకే కాల్పేసిన తర్వాత ఆయిల్ ఫ్రై చేయాలి। ఫ్రై చేసుకో, స్నాక్ ఐటమా? yes, ఓకే। సో ఫ్రెండ్స్, ప్రాన్స్ తో మనం స్నాక్ ఐటమ్ తయారు చేయబోతున్నాం। ఫస్ట్ కడిగి మనం పొడింగ్ చేయాలి। ఓకే, ఓ ఓకే ఓకే డన్। అలం కొంచెం, జింజర్, గ్రీన్ చిల్లీ, ఓకే కొత్తిమీర, సాల్ట్ लाइट का, लाइट साल्ट, ओके ब्लैक पेपर, ओके व्हाइट पेपर, ओके बेकिंग पाउडर, बेकिंग पाउडर, बेकिंग पाउडर कौनसा? तरवाद पसुपु कलर कोसम, गोल्डन कोसम, या पसुपु पाउडर, ओके। सो अन्नी मिक्स चेसाम, मिक्स चेयालि जस्ट एसाम, ओके दांट्लो एग्, एग् चेयालि, ओके only one egg, okay only। so egg. I think quantity ni batti manam chesukochu, chesukochu, okay okay manam koncham corn flour, corn flour, okay maida, maida red chili sauce koncham, oh oda mix chesukovali, mix chesukovali, okay। so idi ense manam marinate cheyala avasaram ledu, 5 minutes raipothadi, 5 minutes, 5 minutes, okay। संजीवन, वेर आर यू फ्रम अंटे एक्कड़ नुंचि वच्चारु मीरु? फस्ट मैं हैदराबाद पनि चेसाम, तर्वात 55 बिस्ट्रो नेल्लूर, ओके इक्कड इप्पुडु वर्क चेस्तुन्नाम, ओके गुड। असलु प्रापर एक्कड मीदि? वेस्ट बेंगाल, वेस्ट बेंगाल, कोलकाता, कोलकाता यमहा नगरी कलकत्ता पुरी नमः ओइरी औरवरदी। सांग विन्नावा नुव्वु? सांग इंता गुर्तु लेदु। यू नो मेगास्टार चिरंजीवि? చిరంజీవి గారి సాంగ్। సో కలకత్తా గురించి, కలకత్తా సో ఫేమస్, కలకత్తా గురించి సాంగ్ అన్నమాట। ఓకే, యా నువ్వు వినాలి ఖచ్చితంగా। ఓకే, షో అయిపోయాక నీకు వినపడతా, వినిపిస్తాను నేను। ఓకే, మన కోటింగ్ అయిపోయింది, అయిందా? ఓకే, ఓకే ఆయిల్ ఫ్రై చేయాలి। ఓకే, సో ఫ్రెండ్స్ అంతా కలిపేసాం, కలిపేసిన తర్వాత యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేయాల్సింది। యా సో ఆల్రెడీ మనం బాయిల్ చేసాం, ఓకే స్టవ్ అయితే ఆన్ అయిపోయింది। సో అది కాసేపు వేడే ఇంతవరకు వెయిట్ చేయాలి। సో ఈ లోపల మనం సంజీవన్ పేరు అయితే చాలా సూపర్ ఉంది సంజీవన్, వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ నేమ్ సంజీవన్, థ్యాంక్ యూ। ఆర్ యు మ్యారీడ్? మ్యారేజ్ అయిందా సంజీవన్? యా, ఓ ఎక్కడుంటారు ఫ్యామిలీ? ఇక్కడ నెల్లూరు, నెల్లూరేనా? ఓకే గుడ్। పిల్లలు? పిల్లలు లేదు। ఓకే గుడ్। మీ శ్రీమతి గారికి మీరు వండుతారా? టైం ఉంటుందా మీకు? టైం ఎక్కువ దొరకదు మనకి, హోటల్ ఫీల్డ్ కదా, సెలవు ఎక్కువ ఇదు। సో మీ చేతులతో ఎప్పుడైనా వండి మీ శ్రీమతి గారికి ప్రేమగా పెట్టారు? చికెన్ కూర, చికెన్ చేస్తారా మీరు? బాగా చేస్తారా? చికెన్, చేప, వెస్ట్ బెంగాల్ అంటే చేప ఫేమస్, వెస్ట్ బెంగాల్ అంటే చేప సూపర్ ఫేమస్, ఓకే చేపల కూర, ఓకే ఏంటి ఏం చేపలు? గెండి చేప ఉంది కదా, గెండి, యా ఓకే, గెండి చేపతో డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ ఫ్రై చేస్తారా? ఫ్రై కూర ఏదైతే చేయొచ్చు। ఓకే ఓకే, సో మీ శ్రీమతి గారు ఏం చేస్తారు బాగా ఐటమ్? బాగా ఇది
సఫాలో చికెన్ ఇది కూడా ఆవిడ కూడా నాన్ వెజేనా ఇది నాన్ వెజ్ సో మీరు చేసింది బాగుంటుందా యాజ్ యూజువల్ చెప్ చేసిందా బాగుంటుంది అందుకే నల్ల బిమ్మల పాకలు అన్ని మగవాళ్ళు అంటారు కదా యాజ్ యూజువల్గా సో మీ శ్రీమతి గారు చేస్తే బాగుంటుందా మీరు చేస్తే బాగుంటుందా శ్రీమతి గారు చేస్తే బాగుంటుంది ఎట్ట అయితే ఇంట్లో కూర అయితే చేతిలో అయితే టేస్ట్ ఎట్టగా బాగుంటుంది అవునా ఓకే ఓకే సో శ్రీమతి గారు అంటే వీళ్ళకి ఏంటంటే తిని తిని తర్వాత కొత్తగా శ్రీమతి గారు చేస్తే బాగుంటుందని ఆవిడ అనుకుంటారు శ్రీమతి గారు ఏమనుకుంటారంటే మా శ్రీవారు చేసి పెడితే బాగుండు అని ఆవిడ అనుకుంటారు కరెక్టేనా ఎస్ ఎస్ సో ఆయిల్ తాగిందా తాగుతుంది తాగుతూ ఉంది ఓకే సో ఇది కాగడానికి కాస్త టైం పడుతుంది సో నేను తప్పకుండా ఇందాక నేను పాడిన పాట ఏదైతే ఉందో మీరు తప్పకుండా అది మళ్ళీ యూట్యూబ్లో చూడండి సో మీకు హౌరా బ్రిడ్జ్ గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి సో మదర్ తెరీసా గురించి ఆ సాంగ్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ మనందరం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఆయిల్ కాస్త కాగింది సో వెయిట్ చేసింది వేరే దానికోసం అయినా ఫస్ట్ ఆయిల్ కాగితే కానీ మనం వెయిట్ చేసింది రాదు కాబట్టి సో ఆయిల్ అయితే సో ఇప్పుడు మనకు కావాల్సిన టెంపరేచర్కి బాయిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ప్రాన్స్ని సో ఆల్రెడీ ఇవి కట్ చేసేసిన ప్రాన్స్ సో అది ఒక డిఫరెన్స్ నేను ఎప్పుడు మనం ఎప్పుడు చూడదన్నమాట సో స్నాక్ ఐటమ్ ఇది ఒకటి ఒకటి సో ఇందులో అంటే మనం సాస్ చేసుకుని తింటే బాగుంటుందా సాస్ అయినా ఓకే సో ఈ ప్రాన్స్ అంటే ఎవరు నమ్మరేమో ఆఫ్టర్ రెడీ అయిపోయిన తర్వాత ఇది ప్రాన్స్ అంటే చిన్న చిన్న కదా చిన్నగా ఉంటాయి కాబట్టి ఏం ప్రాన్స్ ఇంతలా అనుకుంటూ ఉంటుంది సో వేడి వేడిగా సో ఇది ఎలా ఉంది వేడిగా హాట్గా తీసుకుందామా కొంచెం చల్లరే కానీ తీసుకున్న దగ్గర తీసుకోవచ్చు హాట్గా హాట్గానా ఓకే ఓకే సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం హాఫ్ బాయిల్ చేసి ఓ ఓ ఎస్ ఎస్ ఓకే హాఫ్ ఫ్రై చేసి తీసే సో ఆఫ్ బాయిల్ చేసిన తర్వాత ఏదైనా ఫ్రై ఐటమ్ని మనం కాస్త తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కాసేపు ఆగి ఫ్రై చేసుకోవాలి ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి ఎనీ ఐటమ్ సో ఇందులో మనకి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మనకు తెలుసు కాబట్టి ఇది ప్రాన్స్ అనే విషయం మనకు తెలుసు కానీ సో ఎవరికైనా గెస్ట్ వచ్చినప్పుడు ప్రాన్స్ అని మనం ఇది పెడితే మాత్రం అస్సలు ఎవరు నమ్మరు టేస్ట్ చూసాక అనుకుంటారు అరే ఏంట్రా ఇది అని అనిపిస్తుంది అనమాట సో తర్వాత దీని ఏం చేయాలి తర్వాత మనం మసాలా రెడీ చేయాలి అవునా ఓకే అండి సో స్టవ్ మీద చేసుకుందామా ఫ్రై పెట్టి సో ఇందులో మళ్ళీ మసాలా తయారు చేసుకోవాలంటే నేనైతే ఇలాగే తిన్నద్దాం అనుకున్నా మసాలా చేసుకుందా రెడ్ పేపర్ ఎల్లో పేపర్ రెడ్ పేపర్ ఎల్లో పేపర్ కట్ చేసిన తర్వాత బటర్ ఫస్ట్ మనం కాస్త బటర్ వేసుకుందాం కొంచెం సరిపోతుందా కొంచెం బటర్ లైట్గా ఆయిల్ ఆయిల్ తర్వాత అల్లం లైట్గా అల్లాన్ని మనం చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం అలాగే తెల్లగడ్డ అంటాం కదా సో వెల్లుల్లి సో దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం గ్రీన్ చిల్లీ సో గ్రీన్ చిల్లీ ఆనియన్ సో ఆనియన్ తర్వాత పెప్పర్ రెడ్ పేపర్ ఎల్లో పేపర్ రెడ్ పేపర్ ఎల్లో పేపర్ సో ఇవి మార్కెట్లో దొరుకుతాయి సో అది నీడ్ నీడ్ అది ఖచ్చితంగా చేయాలి బాగుంటుందా అది టేస్ట్ తినొచ్చు అది తినవచ్చు చాలామంది పక్కన తీసి పెట్టేస్తారు కదా తినకుండా లైట్ స్పైసీ ఉంటుంది లైట్ స్పైసీ లైట్ స్పైసీ కూడా బాగుంటుంది ట్రై చేయండి కొంచెం మనం నిమ్మకాయ లెమన్ లాంటిది అనేది పిండేసుకుంటే ఇంకా బాగుంటుంది Take a short break in Royala Majaka, sponsored by Hallmark Nellore.
వెల్కమ్ బ్యాక్ రొయ్యల మజాక స్పాన్సర్ బై హాల్ మార్క్ నెల్లూర్. సో పీసెస్ అయితే మనం ఆనియన్ కానీ అలాగే అల్లం కానీ చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే చిన్నవి అన్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనం ఈ మన ఫుడ్ ఏదైతే ఉందో దాంతో కలిపి తినేసేయచ్చు అనమాట. సో హెల్త్ కూడా చాలా బెనిఫిట్ ఇవన్నీ కూడా. సంజీవన్ ఓకే సార్ ప్లీజ్ ఓ సాంగ్ పాడు నా కోసం. హిందీ సాంగ్ పాడతావా? హిందీ సాంగ్. హిందీ సాంగ్ సాంగ్ నాకు రాదు సార్. రాదా? మీ శ్రీమతి గారు చూస్తూ ఉంటారు కదా, మీ శ్రీమతి గారి కోసం పాడండి ఒకటి పాడండి. రాదా? అయ్యో రాదా. మన చిల్లి పేస్ట్. చిల్లి పేస్టా? ఓ టమాటో సాస్. అదేంటది? టమాటో సాస్ ఒకటి, చిల్లీ పేస్ట్. టమాటో సాస్, చిల్లీ పేస్ట్. ఓకే ఓకే. లైట్ సాల్ట్. సాల్ట్ లైట్ టేస్ట్. సాల్ట్ ఓకే. బ్లాక్ పెప్పర్. లైట్ బ్లాక్ పెప్పర్. వైట్ పెప్పర్. వైట్ పెప్పర్. ఇది ఫైనల్గా మనకి కుకింగ్ స్టైల్. యా దట్ ఈస్ స్టైల్. మనం ఇవి రెడీ రెడీ చేస్తాం. ఓకే ఓకే. అదేంటది? మసాలా? మసాలా. ఓకే. సో ఫ్రెండ్స్ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో మసాలాలోకి ఎంటర్ అవ్వడానికి ప్రాన్స్ కూడా రెడీ అయిపోయినాయి. సో ఇది కూడా మనం వేసేద్దాం. సో ఇందులో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. ఓకే. చిల్లి ఫ్లాక్స్. ఓకే. లైట్గా లైట్గా. ఓకే. కొత్తిమీర కొంచెం. ఫైనల్ టచ్ అది. అంటే ఫినిషింగ్ మనకి మనం తినడానికి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో మనం లెమన్ కాస్త చిల్లీ సాస్ వేసుకొని, చిల్లీ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ లెమన్. సో చూడడానికి అయితే చాలామందికి అనుకుంటారు, ఐ థింక్ గోబీ అనుకుంటారు. సో ఆటోమేటిక్గా రెడీ అయిపోయింది. రెడీనా? ఓకే ఓకే. మనం ప్లేట్ ఫస్ట్ ఇవ్వచ్చు తెలుసా మనం మీ ఫ్రెండ్స్కి? అస్సలు ఎవరికైనా సర్ప్రైజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ కానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో చాలా ఫుల్ సర్ప్రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఏంటంటే సో మీరు ఇది గోబీ అని చెప్పి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తిన్నాక గోబీ ఏంటి ఇలా ఉంది అని ఖచ్చితంగా అంటారు. సో తర్వాత మనం వాళ్ళకి రివీల్ చేసేయచ్చు మన సస్పెన్స్ ఏంటంటే. ఓకే, సర్వ్ చేసేసుకుందామా ఇంకా? ఓకే డన్. సో ఆల్రెడీ గార్నిష్ చేసిన ప్లేట్ రెడీగా ఉంది అండ్ ఇందులో మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాం. వావ్. సో ఇది ఖచ్చితంగా సర్ప్రైజ్ ఐటమ్. క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో తక్కువగా తక్కువ ప్రైస్ అంటే మనకి 100 grams 200 grams ప్రాన్స్లో కూడా మనకి ఇంత క్వాంటిటీ మనకు కనపడుతుంది. సో ఎవరికైనా గిఫ్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన ఫీల్ కూడా మనకు ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా అనుకుంటారు. సో గోబీ ఫీల్ అయితే ఉంది కానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మనం కాసేపటో చూడబోతున్నాం. సో ఐ థింక్ ఇది దీని పేరు లూజ్ ప్రాన్స్ అనమాట. సో ఎస్ ఎస్ ఓ. సో ఇది ఎక్కడ తయారు చేశారు ఫస్ట్? ఎవరు ప్రిపేర్ చేశారు ఫస్ట్? హైదరాబాద్. హైదరాబాద్ నువ్వు చేసావా ఫస్ట్ టైం? ఎక్కడ చేసావు ఫస్ట్ టైం? హైదరాబాద్. హైదరాబాద్ నెల్లూరు. హైదరాబాద్ నెక్స్ట్ నెల్లూరు. ఓకే. ఫస్ట్ హైదరాబాద్, నెక్స్ట్ నెల్లూరు, నెక్స్ట్ నా దగ్గర చేసాడు ఐ థింక్. సో నాకు టేస్ట్ చూడడానికి అండ్ నేను మూడో వ్యక్తిని. సో ఐ థింక్ మీరు కూడా కావచ్చు. అంటే బేసిక్గా సంజీవన్ దగ్గర తినాలంటే కొంచెం కష్టం పాస్తుంది, ఎందుకంటే సంజీవన్ చేసి పెట్టాలంటే కొంచెం కష్టం, మీ దగ్గర రాలేదు కాబట్టి. సో మీరే ప్రిపేర్ చేసుకోండి. చాలామంది శ్రీమంతులు వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్కి ఏదో ఒక డిఫరెంట్గా చేసి పెట్టాలనుకుంటారు కదా. సో ఏ టైం అయితే చాలా బాగుంటుంది. హస్బెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీ శ్రీమతి గారికి ప్రేమతో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే ట్రై చేయండి. సూపర్గా ఉంది అండ్ గార్నిష్ కూడా చాలా బాగుంది సంజీవన్.
ఓకే సంజీవన్ రెడీనా? ఐటమ్ రెడీ అండి సార్. ఓకే టేస్ట్ ఎలా ఉంది? షో తప్పకుండా చూద్దాం. సూపర్ టేస్ట్ చూద్దాం. సో ఐటమ్ అయితే నాకు చూడడానికి గోబీ ఐడియా, యూనో గోబీ సో ఫీల్ అయితే గోబీ ఫీల్ ఉంది కానీ గోబీ కాదు. ఐనో సో నాకే కాదు మీకు కూడా తెలుసు కదా, గోబీ అయితే కాదు కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మేడం. మరి టేస్ట్ చూద్దామా? సో ఎందుకంటే సంజీవన్ ఫస్ట్ టైం నా కోసంగా తయారు చేసాడు, నా కోసం కదా అండ్ మీకోసం కూడా. సో ఎలా ఉందో టేస్ట్ చూసే పెద్దాం. సో ఇది కార్నిష్ కూడా తినొచ్చండి. ఇది కార్నిష్. సో ఇందు సాస్ తీసుకుని డైరెక్ట్ తినాలి. ఓకే డైరెక్ట్ తిన్నా. పేపర్ కూడా తినొచ్చు. పేపర్ కూడా తినొచ్చు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ సూపర్గా ఉంది బాస్, నిజంగా చెప్తున్నా చాలా చాలా అదిరిపోయింది అన్ని టేస్ట్. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు చూడాల్సింది. అసలు ఎంత అంటే ఆ సిల్లీ సాస్ వేసారు కదా, అది కూడా మనకి టచ్ అవుతుంది అనమాట. ఫ్రాన్స్ అంటే ఆటోమేటిక్గా దాని గురించి మీకు తెలిసిందే. సో అదిరిపోయే టేస్ట్ సంజీవన్, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ ఫుడ్ ట్రై మా కోసం టేస్ట్ చూసాం. సో చూపించాం అండ్ వ్యూస్ మీరు కూడా చూసారు కదా. సో మీరైతే నేనైతే తిన్నాను, మీరైతే చూశారు. సో మీరు కూడా తినాలంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, యాజ్ యూజువల్ మీకు నచ్చుంటుంది అనుకుంటా. సో సంజీవన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారుగా లూస్ ప్రాన్స్, నిజంగా చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది అబ్బా. సో చాలామందికి అనుకుంటూ ఉంటాం చాలా డిఫరెంట్ టేస్ట్ చూడాలని, అలాంటప్పుడు ఖచ్చితంగా మన రొయ్యల మజాక షో చూడాల్సిందే అండ్ డిఫరెంట్గా మీరు కూడా ప్లాన్ చేసుకోవాల్సిందే. టేస్ట్ అంటే నెల్లూరుల తర్వాతే ఎవరికైనా. సో ఈరోజు లూస్ ప్రాన్స్ అనేది చాలా ఎమ్మెగా అనిపించింది. సో ఐ థింక్ మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి ట్రై చేయడానికి రెడీ అయిపోయారా? ఆగండి ఆగండి. సో మన షో అయ్యాక అప్పుడు ట్రై చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ షో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు యాజ్ యూజువల్ కీప్ స్మాలింగ్. దిస్ ఈజ్ మురళీధర్ తోట సైనింగ్ ఆఫ్ టాటా బాబా సీజన్.